ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం కాస్తంత కష్టమే ఎందుకంటే వైఎస్ఆర్సిపి వర్సెస్ తెలుగుదేశం ఇక్కడ అయితే మొన్నటి వరకు ఆపరేషన్ ఆకర్షణ చెప్పినా లేదంటే వలసలు వెళ్ళిపోతున్నారు అని చెప్పినా ఏ జరిగినా సరే ఎమ్మెల్యేల విషయంలో అలాగే మాజీ ఎమ్మెల్యేల విషయంలో మాజీ మంత్రుల విషయంలో ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉంటుందని అనుకున్నాం అయితే ఇప్పుడు చంద్రబాబు గారికి ప్రధాన అనుంగ అనుచరుడిగా పిలుచుకునే ఒక వ్యక్తి కూడా ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఆ వ్యక్తి ఎవరో కాదు మొన్నటి వరకు మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగారు చంద్రబాబు గారి హయాంలో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి అలాగే నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయనే నారాయణ గారు అనమాట అంటే ఇప్పుడు నారాయణ గారు కూడా ఇప్పుడు ఆయన వైసీపీలోకి చేరబోతున్నారా ఎందుకు చేరే అవకాశం ఏది ఉందంటే యాక్చువల్గా గత కొద్ది రోజులుగా ఆయన పా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో లేరో అనేది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి పార్టీని అంటిముట్టి ఉన్నట్టే ఆయన వ్యవహరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ వైపు ఆయన ఎప్పుడు పెద్దగా తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు అలాగని చెప్పి పార్టీ తరఫున ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఆయన మంత్రి పదవి అనుభవించారు ఐదేళ్ల పాటు తెలుగుదేశం హయాంలో తర్వాత ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన దాఖలాలు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకటి ఆయన వ్యాపార సంస్థలని విద్యా సంస్థలని కాపాడుకోవడానికి లేదా ఇటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అవన్నీ పక్కన పెడితే కనుక రాజకీయంగా ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీలోకి వెళితేనే చాలా అవకాశాలు ఉంటాయి రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా రేపొద్దున్న మళ్ళీ ఒక అవకాశం రావాలి అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీలో చేరాలి అనే ఉద్దేశంతో నారాయణ గారు ఉన్నారు అనేది ఒక ప్రచారం ఎందుకంటే నెల్లూరులో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఆయన ఒక టఫ్ ఫైటే ఇచ్చారు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఖచ్చితంగా ఆయన గెలుపు సాధ్యమని అనుకున్న టైంలో అక్కడ కూడా వైసీపీ ఫ్యాన్గాలే ఎక్కువగా వీచింది అందుకని ఆయన ఓటం పాలవడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ తాజాగా నెల్లూరుకి చెందిన మాజీ మంత్రి అలాగే నారాయణ గారి పేరు ఇప్పుడు తెర మీదకి వస్తుంది ప్రధానంగా ఎందుకంటే ఆయన చాలా బిజినెస్లు ఉన్నాయి పెద్ద వ్యాపారవేత్త విద్యావేత్త సో ఆయన నా నారాయణ చైతన్య సహా కార్పొరేట్ సంస్థలను కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ అధికార పార్టీలోకి వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు అనే ఆలోచనలో ఆయన రావాలనుకుంటున్నారో ఎందుకు వచ్చిందో ఈ ప్రచారం తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారాయణ వైసీపీలోకి జంప్ అవ్వబోతున్నారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ఆలోచనలో కూడా నారాయణ ఉన్నారు అనేది అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం సో చూద్దాం మరి నారాయణ గారి చేరికతో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలోకి ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ నారాయణ మారితే ఎందుకంటే ఆయన చంద్రబాబు గారికి చాలా దగ్గర మనిషి అలాగే గంటా శ్రీనివాసరావు గారికి కూడా చాలా దగ్గర మనిషి ఇటువంటి నేపథ్యంలో ఈయన మారితే ఈయన వెనక గంటా శ్రీనివాసరావు గారు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంటుందా ఇంకెంతమంది తెలుగుదేశం పార్టీని వీడియో వైసీపీలో చేరతారు అనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు ఇప్పుడు చర్చించుకుంటున్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి